హై వ్యూర్స్ వెల్కమ్ టు అండ్ బిగ్ బాస్ స్పెషల్ అప్డేట్స్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పన్నెండు వారాలు పూర్తి చేసుకుంది ఊహించని పరిణామాల మధ్య పన్నెండవ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు రవి అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న రవి అలా అకస్మాత్తుగా ఎలిమినేట్ కావడంతో అంతా షాక్ అయిపోయారు శ్రీ ప్రియాంక కంటే ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయో చూపించాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు రచ్చ చేశారు మరోవైపు రవి ఎలిమినేషన్ కావడానికి గల కారణం ఏంటి అని ఆరాధిస్తున్నారు ఇక మరోవైపు రవి రెమ్యునేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రవినిలా అకస్మాత్తుగా ఎలిమినేట్ చేయడానికి తన రెమ్యునరేషన్ కూడా ఒక కారణమంటూ వాదన వినిపిస్తోంది ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ రవి మాత్రమే అత్యధిక పాదోషకం తీసుకుంటున్నాడట వారానికి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మధ్య ఇస్తున్నారట అంటే రవి పన్నెండు వారాలకు దాదాపు ఎనభై లక్షల నుంచి తొంభై ఆరు లక్షల వరకు తీసుకుంటున్నట్టు ఓ టాక్ అంటే బిగ్ బాస్ విజేతకు అందించే యాభై లక్షల ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ అలాగే ఇప్పుడు కంటెస్టెంట్స్ లో టాప్ ఫైవ్ లో రావడానికి ఎక్కువ మంది అబ్బాయిలే ఉండటంతో ఈసారి ఒక అమ్మాయిని పంపాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే రవిని ఎలిమినేట్ చేశారా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు మొత్తానికి యాంకర్ రవి ఎలిమినేషన్ మాత్రం అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ వాదిస్తున్నారు ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ